హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఏంట్రా ఇది, వీడియోలో మీకు చపాతీలు చూపిస్తాను అనుకుంటున్నారా? టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, టూ బోర్డ్స్ ఇన్ వన్ షాట్ అంటే రెండు చపాతీలని మనం ఒకేసారి ఎలా కాల్చాలని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. జనరల్గా అందరికీ చపాతీలు చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు కదా, సో వీడియో ఫాలో అయిపోండి, టకటకని చేసేయచ్చు. మనకి కావాల్సినంత గోధుమ పిండిలో కావాల్సినంత ఉప్పు నీళ్లు కలుపుకొని పిండిని ఇలా సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలండి. తర్వాత మీకు కావాల్సిన సైజులో పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని మనం చపాతీ వత్తేసుకోవాలి. ఇలా ఒక బాల్ లాగా చపాతీ పిండిని తీసుకొని దాన్ని బాగా మెత్తగా సాఫ్ట్గా మనం వత్తేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చేతితో పిండిని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాతే మనం చపాతీ రోలర్తో చక్కచక్కా చపాతీని మీకు కావాల్సిన షేప్లో చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం రెండు చపాతీలని రెడీ చేసేసుకున్న తర్వాత, చూసారా వీడియోలో నేను మీకు టూ చపాతీస్ రెడీ చేసి పెట్టేశాను కదా, ఇప్పుడు నేను చపాతీలు ఎలా కాల్చాలని చూపిస్తాను. మీరు జాగ్రత్తగా ఫాలో అయిపోండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం ఒక చపాతీని వేసేసుకొని దాని తర్వాత దానిపైనే ఇంకొక చపాతీని కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి. చాలా ఈజీ, అందరూ అనుకుంటారు ఇది చాలా డిఫికల్ట్ అనుకొని, బట్ చపాతీలు చేయడం అయితే చాలా ఈజీ. ఇలా చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ కాలితేనే మీకు కొంచెం సపరేట్ అవుతుంది, ఫస్ట్ ఏం కానీ తీస్తే రాదనమాట. ఒక వన్ మినిట్ కానీ బాగా వేడెక్కిన తర్వాత చపాతీని మనం ఇలా రోల్ చేసుకుంటూ ఇటు అటు తిప్పుతూ స్టార్ట్ చేసామంటే చపాతీలు చక్కగా కాలుతూ వస్తాయి, బాగా పొంగుతున్నట్టు వస్తాయి కదా. ఆ టైంలో మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేయకపోయినా పర్వాలేదు, కావాలంటే పుల్కాల్లా కూడా ఇలాగే ప్రొసీజర్లో మీరు కాల్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఫస్ట్ కిందన్న చపాతీకి తర్వాత పైన చపాతీకి ఈ మాదిరి మనం స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ ఆయిల్ని కాల్చుకుంటూ వచ్చేసామంటే మనకి టూ త్రీ మినిట్స్లో రెండు చపాతీలు ఇట్లే చకచకా రెడీ అయిపోతాయి. ఫస్ట్ అప్పర్ పోర్షన్, తర్వాత మిడిల్ పోర్షన్ వచ్చి మీకు మనం తిప్పుతుంటే వస్తుంటుంది కదా, వీడియోలో చూస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం పైన కింద కాలిన తర్వాత మధ్యలో చపాతీలు మనం రోల్ చేసుకుంటూ వచ్చామంటే అవి కూడా మళ్ళీ కాలుతూ వచ్చేస్తాయి. సో ఇలా ఈజీగా ఎంతో చకచకాని ఒకేసారి మీరు రెండు చపాతీలని ఈజీగా కాల్ చేయొచ్చు. ఎవరైతే చపాతీలు చేయడానికి కష్టం అనుకుంటారో ఒకసారి ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి. చూసారా మనకి ఒకేసారి రెండు చపాతీలు టకటకాని రెడీ అయిపోయాయి కదా, ఎంత సాఫ్ట్గా వస్తాయంటే చాలా మామూలుగా మనం కాల్స్తే ఎంత బాగుంటుందో అలాగే వస్తాయండి. నేను ఆశీర్వాద్ షర్బతీ పిండిని వాడతాను, అందువల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, నేను ఈవేళైతే సైడ్ డిష్గా వెజిటేబుల్ కుర్మా చేశాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ చెప్పండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై ఫ్రెండ్స్.